ఫోబియా అంటే భయం. ఏదైనా ఒక విషయాన్ని లేదంటే ఒక సంఘటనను గుర్తు తెచ్చుకొని ఎక్కువగా ఆలోచించి దాని గురించి భయపడడాన్ని ఫోబియా అంటారు. ఈ ఫోబియా అనే పదాన్ని గ్రీకు లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. గ్రీకులో ఫోబియా అంటే ఆందోళనకరమైన సంఘటన అని అర్థం. చిన్నప్పటి నుండి మానసికంగా ఏర్పడే భావన అంటే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మ్యాథ్స్ టీచర్కి భయపడతాం, లేదంటే బూచోడు అనగానే పిల్లలు భయపడి అన్నం తింటారు, ఇలాంటివి. అయితే ఇవే చిన్న చిన్నగా మనిషి లోపల పెరిగి ఏదైనా ఒక విషయం గురించి భయపడుతూ ఉంటారు. దీన్ని ఫోబియా అంటాం. కొందరిలో మనం కొన్ని రకాల ఫోబియాలు చూస్తూ ఉంటాం. అంటే యాక్రోఫోబియా అంటే ఎత్తైన ప్రదేశాల్లో నుండి చూసినప్పుడు వాళ్ళ కళ్ళు తిరగడం లేదా భయపడినట్టు చేయడం ఇలాంటివి. ఇలాంటివి ఎలా అంటే చిన్నప్పుడు వాళ్ళకు జరిగిన ఏదైనా సంఘటన, వాళ్ళ స్నేహితులు లేదా తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా ఎత్తు నుండి పడి చనిపోవడం, ఇలాంటివి వాళ్ళ మనసులో గట్టిగా ముద్రపడడం వల్ల వాళ్ళు ఈ ఎత్తు నుండి ఏమైనా జరుగుద్దేమో అని భయపడుతూ ఉంటారు. జెనోఫోబియా. జెనోఫోబియా అంటే అపరిచితులను లేదా కొత్త వాళ్ళను చూసినప్పుడు కలిగేది. ఇది మనలో చాలామందికి కలిగి ఉంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొత్త వారిని చూసినప్పుడు ఈ జెనోఫోబియా అనేది ఏర్పడుతుంది. ఆండ్రోఫోబియా. ఆండ్రోఫోబియా అంటే మగవారంటే భయం. ఇది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. వారు తండ్రికి ఎక్కువగా భయపడి తల్లికి చేరువగా ఉంటారు. దీన్ని ఆండ్రోఫోబియా అంటాం. హిమోఫోబియా. హిమోఫోబియా అంటే రక్తం అంటే భయం. మనం చాలామందిలో చూస్తూ ఉంటాం ఈ హిమోఫోబియాని. వాళ్ళు కొంత రక్తాన్ని చూసినా భయపడుతూ ఉంటారు, కళ్ళు తిరిగినట్టు చేయడం. కొందరైతే పడిపోతారు కూడా. అంటే వాళ్ళకి రక్తం అంటే ఏదో చెడు జరిగినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అని ఒక మానసికమైనటువంటి రుగ్మత. హైడ్రోఫోబియా. మనం చాలామందిలో ఈ హైడ్రోఫోబియాని చూడవచ్చు. అంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో నీటిని ఒకే ప్రదేశంలో చూస్తే వాళ్ళు భయపడుతూ ఉంటారు. దీన్ని మనం హైడ్రోఫోబియా అంటాం. చిన్నప్పుడు లేదా ఏదైనా సంఘటనలో నీటి వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి ఫోబియా వాళ్ళ లోపల క్రియేట్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మానసికంగా నీరు అంటే భయపడుతూ ఉంటారు.